ఈటల రాజేందర్ గారి బుద్ధి అన్నం పెట్టిన వాడికి సున్నం పెడతాడు అనేది ఇదొక నిదర్శనం. కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఇవాళ మన ప్రజల్ని, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ఇవాళ మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ గారు ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంని బాగా డెవలప్ చేయాలని ఆయనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిండ్రు. అంటే పైసల కుప్ప మీద తెలంగాణ వచ్చినప్పుడు పైసల కుప్ప మీద కూర్చోబెడితే అభివృద్ధి చేయని ఆయన ఆయన కూర్చోబెడితే ఆ పైసల కుప్పని మాయం చేసి వందలాది ఎకరాల భూమిని అక్రమంగా దోచుకున్న సొమ్ముతోని ఇవాళ కొన్ని విపరీతమైన అహంకారం పెరిగిపోయింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు దొంగవు కాబట్టే, దొంగవి దొరికినవు కాబట్టే నీకు సంబంధించిన, నువ్వు కబ్జా పెట్టిన సంబంధించిన 85 ఎకరాల భూమిని, ఎస్సీ ఎస్టీ బీసీల భూమిలను ఏవైతే నువ్వు కబ్జా పెట్టినవో ఆ భూమిలని పేద ప్రజలకి పంచిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ పట్ల కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, నీకు ఎక్కడుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను ఈ వేదిక మీద నుంచి, హుజరాబాద్ గడ్డ మీద నుంచి నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రా, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాం. డేట్ నువ్వు చెప్తావా, 3 రోజుల తర్వాత నన్ను చెప్పమంటావా, చెప్పు. ఈ 8 నెలల నుంచి ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో, నువ్వు ఏం అభివృద్ధి చేసినో కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చకు వస్తావా, నీకు దమ్మున్నదా చెప్పుడే సవాల్ విసురుతా ఉన్నా. చాలా తెలివనుకుంటున్నావు నీకు. నువ్వు హుజరాబాద్ నుంచి పెట్టి పోయి గజ్వేల్లో పోటీ చేస్తే నేను సీఎం మీద పోటీ చేస్తున్నాను అనుకుంటే చాలా గొప్పోళ్ళు అయిపోతానని అనుకుంటా ఉన్నావు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలువ చూద్దాం. ఈసారి జై. మేము కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారిని హుజరాబాద్ కి పంపి 4 రోజులు అవుతా ఉంది. మేమందరం కూడా 4 రోజుల నుంచి తిరుగుతుంటేనే గజగజ వణుకుతా ఉన్నావు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేయరు అని నీకు తెలుసు, కాబట్టి భయపడి పారిపోతా ఉన్నావు. హుజరాబాద్ నుంచి పారిపోయి గజవేల్ పోటీ చేస్తా ఉన్నావు, చేస్తా అంటా ఉన్నావు. నువ్వు ఈసారి నీకు దమ్ముంటే హుజరాబాద్ లో గెలవని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈసారి హుజరాబాద్ లో నువ్వు గెలిస్తే ముక్కు భూమికి రాకదా. సరే నువ్వు గెలిచినావు, మొన్న బై ఎలక్షన్ లో ప్రజలు నీకు ఓటేసారు సానుభూతితో. స్ట్రేట్ క్వశ్చన్ ఈటల రాజేందర్ గారికి, వేరే ఎక్కువ తక్కువ అవసరం లేదు. నువ్వు గెలిచిన 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చర్చకి రాసిద్దామా. టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్సీగా ఈ నియోజకవర్గం నుంచి హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రభుత్వం తరఫు నుంచి, ఈ బీజేపీ తరఫు నుంచి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు. 3-4 డేస్ తర్వాత నువ్వు డేట్ ప్రకటించకపోతే ఖచ్చితంగా నేనే డేట్ ప్రకటిస్తా. నేను అంబేద్కర్ చౌరస్తాలు వచ్చి కూర్చుంటా, నీకు దమ్ముంటే రాను అంబేద్కర్ చౌరస్తాకి. హుజరాబాద్ ప్రాంత ప్రజలందరినీ విడుద్దాం. బయటతో ఎవరు అవసరం లేదు. మన సంబంధించిన హుజరాబాద్ మండల ప్రజల్ని విడుద్దాం, హుజరాబాద్ పట్టణ ప్రజల్ని విడుద్దాం, కమలాపూర్ మండల ప్రజల్ని విడుద్దాం, ఇల్లంతకుంట మండల ప్రజల్ని విడుద్దాం, జమ్మికుంట పట్టణ ప్రజల్ని విడుద్దాం, జమ్మికుంట మండల ప్రజల్ని విడుద్దాం, వీరవర్గ మండల ప్రజల్ని విడుద్దాం. నేను వస్తా టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. నీ దమ్ముంటే శాసనసభ్యునిగా నువ్వు రా, కూర్చొని చర్చ పెడదాం.
యావత్ మొత్తం తెలంగాణలో ఉన్న మీడియాని మొత్తం లైవ్ పెట్టి చూపిద్దాం. కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండా, నువ్వేం చేసినావు ఒక్కసారి చూపిద్దాం. ఈడ ఇవన్నిటికి రాడు, ముఖం చాటేసి ఇక్కడ ఉన్న ప్రజలు నీకు అన్నం పెడితే సున్నం పెట్టాలనుకుంటున్నావే, చాలా బాధ అనిపిస్తా ఉంది. రగిలిపోతా ఉన్నాం, ఇక్కడ ఉన్న ప్రజలు రగిలిపోతా ఉన్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి గడపని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 54,000 ఇళ్ళ ప్రతి గడపని, ప్రతి ఒక్కరిని మీరు ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు. నాకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ దర్శనం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ దర్శనం ఉన్నారు. అరే నాయన, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలోనే నీ క్యాడర్తో టచ్ లేకుండా, ప్రజలతో టచ్ లేకుండా నువ్వు పోతా ఉన్నావు. నీకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే, నీ కార్యకర్తలే టచ్లేరు, టచ్ల లేకుండా పోతా ఉన్నావు. ఇక ఈ ప్రాంతంలోనే టచ్ లేరు, ఎక్కడో టచ్ ఉన్నాడు. నేను ఎందుకు గేమ్ ఆడుతూ ఈ ప్రాంతంలో నీ పరిధిని టచ్ లో ఉన్నారా చెప్పు. ఈ ప్రాంతానికి నువ్వు గెలిచినాక ఎన్నిసార్లు వచ్చినావు ఒకసారి చెప్పు. 1,00,000 రూపాయలు అభివృద్ధి చేసినవా చెప్పు. కాబట్టి నేను యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నా, యావత్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రతి గణపతి కోరుతా ఉన్నా, ఈటల రాజేందర్ గారు చేస్తున్న మోసాలని దయచేసి అందరూ గమనించాలి. ఏదో నేను కేసీఆర్ గారి మీద పోటీ చేస్తున్నాను అనగానే నాకు నేను పెద్ద లీడర్ అయిపోతానని నువ్వు అనుకుంటే నీ భ్రమలున్నో తప్పితే, కేసీఆర్ గారి కాలు గోటికి కూడా నువ్వు పనికి రావు అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ, 3 రోజులు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి రావాలి, లేకపోతే నువ్వు అంగీకరించినట్టే ఈ ప్రాంతానికి నేను ఏమి చేయలేదు అని నువ్వు అంగీకరించినట్టే, నువ్వు చేయకపోతే రాకపోతే ఈ 3-4 రోజుల తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి డేట్ నేనే అనౌన్స్ చేస్తా. ఖచ్చితంగా చర్చకు రావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ. ఒక ఆయనేమో చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన నోటికి ఎట్లా భాషస్తట మాట్లాడతాడు, ఆయన ఒక మనుషుల గుండెలు గాయపరచడం తప్ప బానిసమర్థతంతో మాలాంటి వాళ్ళను అవమానపరచడం తప్ప తన జాతి కోసం ఎన్నడూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయని వ్యక్తి ఆయన. తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తు, బెయిల్లకు డబ్బులు లేకపోతే, జైళ్ళలో ఉన్నప్పుడు బెయిల్లకు డబ్బులు లేకపోతే కొంత ఆలస్యమైతే బూతు పురాణాలు తిట్టిండ్రు కేసీఆర్ దోపడి జైళ్ళ బూతు పురాణాలు. నేను ఆ పురాణాన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలే, ఆయన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలే. ఆయన కూడా నా మీద మాట్లాడతాడు, మళ్ళీ నేనే మళ్ళీ పట్టించుకొని నేనే స్వయంగా కోర్టుకు పోయి నేనే మళ్ళీ బెయిల్ తీసుకొని డబ్బులు కట్టించి బయటకు వస్తానని వచ్చిన వ్యక్తి ఆయన ఇవాళ నా గురించి మాట్లాడతాడు. ఇంకొక ఆయన టికెట్ ఇస్తే ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆనాటి అధికార పార్టీ రాజశేఖర రెడ్డి పంచన చేరి టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వ్యక్తి ఆయన. మళ్ళీ ఆయన వచ్చిండు, మళ్ళీ ఇక్కడ ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఇంకొక ఆయన కూడా అట్లే కొంచెం రిపేర్ పడినప్పుడేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కొంచెం ఉద్యమం సన్నగిల్లంగానే మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిండ్రు. మళ్ళీ మేమందరం కలిసి కొట్లాడి తెలంగాణ వస్తుందని వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలో చేరేటువంటి ఒకడు. ఇట్లా ఊసర వెల్లులా రంగులు మార్చిన వాళ్ళు, చిన్న పని కాకపోతే బూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ నన్ను అంటారు. నేనట వార్డు మెంబర్ కూడా గెలవలేట, కౌన్సిలర్ కూడా గెలవలేట, ఎప్పుడు నా ప్రయత్నం చేయలే. 2002లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాకముందు నేను ఎప్పుడు ఓ సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఓ కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఎలక్టోరల్ రాజకీయాల్లో ఉన్నవాడిని కూడా కాదు. నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి రాలే,
2002లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆనాటి మా జిల్లా అధ్యక్షులు దేశపాండే గారు ఎప్పుడైనా అవసరాల కోసం నాకు వచ్చినప్పుడు సాయం చేసేవాడిని అట్లట్ల సంబంధాలు పెరిగి మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం ప్రజలందరూ పోరాటం చేస్తా ఉన్నప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు దూరం ఉంటున్నారు రాజేంద్ర గారు మీరు రండి అంటే ఆనాడు గజ్వేల్ నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం అది ఓపెన్ నియోజకవర్గం కాదు రిజర్వ్ నియోజకవర్గం నేను ఆనాడు ఏదో గజ్వేల్లో పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్యే అయితానటువంటి కాన్సెప్ట్తో ఎప్పుడు పోలే పార్టీకి ఎమ్మెల్యే అయితానని తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయిన వ్యక్తిని కాదు నేను అట్లా వచ్చిన తర్వాత నా పోరాట పడిమ చూసి నా పరితనం చూసి నేను 2003లో వీళ్ళకి ఐడియా ఉండాలి పల్లెబాట ముగింపు సమావేశం కమలాపూర్లో పెట్టినాడు ఎన్ని వేల మంది మహిళలతో ఆర్తి పట్టించినో ఎంత సూర్యకిరణాలు కూడా కిందికి కాకుండా ఇట్లా బండింగ్స్ కట్టించి పెద్ద సభ నిర్వహించి ఆ సభలోనే స్వయంగా కేసీఆర్ గారు ఇంత గొప్ప సభకి ఈ ప్రాంతంలో పెట్టిండని చెప్పి కితాబిచ్చిండు కేసీఆర్ గారు ఆ పనితనం చూసి 2004లో టికెట్ ఇచ్చిండు 2004లో టికెట్ ఇస్తే అందరితో పాటుగా మరి 50 మందికి టికెట్ ఇస్తే మేము 24 మందిమే గెలిచాం మేము 52 మందికి టికెట్ ఇస్తే అందులో గెలిచింది 26 మంది 2008లో ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు వేరే పార్టీ వాళ్లకు అమ్ముడుపోతే మిగిలింది 16 మంది మాత్రమే ఆ 16 మంది ఖైరతాబాద్లో ఒక సీట్ ఖాళీ అయినట్టు జనార్దన్ రెడ్డి గారు సీట్ ఖాళీ అయితే 17 ఒప్పిమ్మారు ఈ 17 మంది పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది మాత్రమే ఆ 7 మందిలో నేను ఒకరిని ఆ సందర్భంలో 2004 మెజార్టీ కంటే కూడా 2008 ఎన్నికల్లో మెజార్టీ పెరిగి గెలిచిన బిడ్డను నేను అంటే నా పనితనం లేకపోతే నా కెపాసిటీ లేకపోతే మరి 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నప్పుడు వచ్చిన మెజార్టీ కంటే 19,800 మెజార్టీ 2004లో వస్తే 2008లో 23,000 పైచీలకు వచ్చింది అంటే నేను పనితనం ఉన్నట్ట లేనట్ట నేను బానిసనా లేకపోతే కేసీఆర్ బొమ్మతో గెలిచినా వారికి అర్థం కావాలి నేను ఒకటే అడుగుతున్నా ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఓడిపోలే 2004లో 2008లో 2009లో 2009లో అయితే 52-54 సీట్లకు పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం సిపిఐ సిపిఎంతో అలయన్స్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఆనాడు డైరెక్ట్ బి ఫామ్లు 45 ఇండైరెక్ట్ బి ఫామ్లు ఒక 8 ఇస్తే 54 మంది 53 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం రాజశేఖర మాటలో చెప్పాలంటే పట్టుమని 10 గెలవలే రాజేంద్ర నీ తలక ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ప్రశ్నించింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో గుర్తు చేస్తున్నాడు నేను ఆ 54 మంది పోటీ చేసినప్పుడు కూడా 10 మంది గెలిస్తే ఆ 10 మందిలో నేను ఒకరిని 2010లో రాజీనామా చేసిన మళ్ళా ఆసారి 76,000 మేరతో గెలిచిన మేము 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసిన బ్రహ్మాండమైన మేయార్తో గెలిచినాం 2018 ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారు ఎవరెవరైతే కొంత స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే నాకు లాయల్టీగా లాయల్ ఆయన దృష్టిలో బానిస మనస్తత్వం ఉంటేనే లాయల్టీ ఉన్నట్లు లెక్క కాబట్టి మెదడు ఉన్నవాడు కానీ ఆలోచించేవాడు కానీ స్వతంత్రంగా ఉండేవాడు కానీ ఆత్మగౌరవం కలిగిన వాడు కానీ ఆయన దృష్టిలో లీడర్ కాదు ఆయన దృష్టిలో లీడర్ అంటే బానిస అయితే లీడరు కాబట్టి 2018లో కొద్దిమంది మంత్రులను కొద్దిమంది ఎమ్మెల్యేలను వీళ్ళు గెలిస్తే రేపు మళ్ళా మంత్రులు అవుతారు రేపు నాకు పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉండదు వీళ్ళని చూసి ఇంకోడు ఎదురు మాట్లాడే ఆస్కారం ఉందని చెప్పి చాలామంది మీద ఎదుటి పార్టీ వాళ్ళతోటి లింకపై వాళ్ళకు డబ్బులు పంపించి ఓడగొట్టే ప్రయత్నం చేసిండు అందులో నేను ఒక్కని 2018 ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి ఆర్థిక మంత్రిగా ఉండి పోటీ చేస్తున్నప్పుడు నా ఇంటి మీద ఎలక్షన్ అధికారులతో దాడి చేయించి డబ్బులు దొరికినాయని చెప్పి మా మీద కేసులు పెట్టి సందర్భాన్ని ఇప్పటికి మర్చిపోం జనరల్గా ఎక్కడ కూడా అధికార పార్టీలో ఉండి మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద ఎలక్షన్ అధికారులు కొంత చూస్తున్నట్టుంటారు
అధికార యంత్రాంగం కూడా చూస్తున్నట్టు ఉంటుంది. కానీ ఎక్కడ దాడి జరగలేదు, నా దగ్గర మాత్రం దాడి జరిగింది. అంతేకాదు ప్రగతి భవన కేంద్రంగా నా కొద్దిమంది స్థానికంగా ఉంటున్న నాయకులను ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించింది, వాల్ పోస్టర్లు కొట్టించింది. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏసీబీ ఇలాంటి అన్ని సంస్థలకి నా మీద కంప్లైంట్ ఇప్పించారు. అన్ని సంస్థలకి 2018 ఎన్నికల కంటే ముందు మా నా హుజరాబాద్లో ఇప్పటికి కూడా చార్జ్షీట్ ఉంటుంది, వాళ్ళతోటి ఇవన్నీ కూడా చేయించారు. అయినా నా హుజరాబాద్ ప్రజలు ధర్మాత్ములు కాబట్టి, పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళు వాళ్ళ బిడ్డగా, నేను 20 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్న బిడ్డను కాబట్టి ఇవాళ గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపించారు. నాలాంటోని మీద ఏ ప్రయోగం చేసిండో, వేరే వాళ్ళ మీద కూడా ప్రయత్నం చేశారు, కానీ పాపం చాలామంది ఓడిపోయింది. చాలా మహబూబ్నగర్లో ఒక ఆయన ఉన్నాడు, అటునే ఖమ్మంలో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు, నిజామాబాద్లో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు, నా కరీంనగర్లో ఇంకొకరి మీద ప్రయోగం చేసిండ్రు, ఇద్దరి మీద. వాళ్ళందరి పాపం ఓడిపోయిండ్రు, నేను ఒక్కరిని మాత్రం గెలిచిన. ఇవాళ నేను మళ్ళీ తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా రెండు చేతులు జోడించి నేను అప్పీల్ చేయదలుచుకున్నా. నేను ఇంతవరకు ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడలేదు. నేను ఎప్పుడు మాట్లాడలే, నేను ఎప్పుడు అది తప్పలే. సోయితో మాట్లాడతా, కాన్షియస్గా మాట్లాడతా, ఒకరి ఉదయాలు గాయపరచడం నా ధర్మం కాదని చెప్పి ఉంటే తప్ప ఎక్కడ కూడా దానికి భిన్నంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు. కానీ ఇవాళ నేను అడుగుతున్న స్టేట్గా, నేను ఏం తప్పు చేసినామని నన్ను మంత్రివర్గం నుంచి తీసేసినావు, ఆర్థిక మంత్రిగా నేను పనిచేయలేదా, ఆరోగ్య మంత్రిగా కర్తవ్యం నిర్వహించలేదా, నన్ను ఇంటికాడ కూసబెడితేనే ఈ స్థాయికి వచ్చినా. నేను అడుగుతున్నా, తెలంగాణ మొత్తం ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర ఎంత, ఈటల రాజేంద్ర గారి పాత్ర ఎంత, హరీష్ రావు గారి పాత్ర ఎంత, ఇతరుల పాత్ర ఎంతో వాళ్ళ హృదయాల్లో గూడు కట్టుకున్న మాట ఇవాళ తీసేస్తే పోయేది కాదు. అది ఇవాళ నాలాంటి మీద చిల్లర కుట్రలు చేసినప్పుడు నాకు సంబంధం లేని వాళ్ళు కూడా, నాకు సంబంధం లేని వాళ్ళు కూడా గొప్ప గొప్ప పాటలు రాసి చెప్పిండ్రు. మట్టి మైల పడదురా అని చెప్పి ఒక పాట రాసి ఇచ్చిండ్రు ఆంధ్ర నుంచి అభిమాని. ఇవాళ గట్ల పనిచేసిన నన్ను, నాకు కొంచెం ప్రజల ఆదరణ పెరుగుతుందని, శాసనసభలో అన్ని పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తున్నాయని, కరోనా కష్టకాలంలో బాగా ప్రజలకు కనెక్ట్ అయిందని చెప్పి నా ప్రతిష్టను ఓర్వలేక, నా ప్రతిష్టను ఓర్వలేక, నేను ఎదుగుతున్న దాన్ని ఓర్వలేక ఇవాళ కుట్రపూరితంగా, ద్రోహపూరితంగా నాలంటి మీద చిల్లర ఆరోపణ చేసి నన్ను బయటికి పంపించడం.